అమృత్ భారత్ స్టేషన్ పథకం రెండో విడతలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 554 స్టేషన్లలో అభివృద్ధి పనులను వర్చువల్గా ప్రారంభించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 57 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. తెలంగాణలో 15, ఆంధ్రప్రదేశ్లో 34 స్టేషన్లు, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 2 స్టేషన్లకు గాను 925.59 కోట్ల నిధులు కేటాయించారు. హైదరాబాద్లోని బేగంపేట రైల్వే స్టేషన్ను రెండో విడత అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రారంభించనున్నారు. ఎటికా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాంప్రసాద్ చెప్పండి, అమృత్ భారత్ స్టేషన్ పథకం రెండో విడతలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వర్చువల్గా ప్రారంభించున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, మనం చూసినట్లయితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే రైల్వేస్ ఉన్నాయో, ఇండియన్ రైల్వేస్లో ఉన్నటువంటి సౌత్ సెంట్రల్ కానీ ఈస్ట్ సెంట్రల్ కానీ అన్ని రైల్వే స్టేషన్లకు సంబంధించి అయితే వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అయితే 554 రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి రెనోవేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో చేపడతా ఉన్నారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రైల్వే స్టేషన్లను ఆధునికంగా సుందరీకరించడమే లక్ష్యంగా అయితే ఈ యొక్క పథకంని ప్రవేశపెట్టారు. మొత్తం మనం చూడవచ్చు దేశవ్యాప్తంగా ఈరోజు 554 స్టేషన్లకు గాను 925 కోట్ల రూపాయలతో అయితే ఈ యొక్క బడ్జెట్ను రూపొందించి వాటిని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం అంటే సౌత్ సెంట్రల్ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో అయితే 57 స్టేషన్లను ఎంపిక చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 15 స్టేషన్లు ఎంపిక అవడంతో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషన్ కూడా ఈ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఎంపిక అవడం జరిగింది. మనం చూస్తున్నాం ప్రస్తుతం బేగంపేట స్టేషన్ అనేది ఇప్పటివరకు ఈ విధంగా ఈ పరిధిలో ఇలా లొకేషన్లో ఉండి అయితే సేవలు అందించింది. కానీ రానున్న రోజుల్లో ఎయిర్పోర్ట్ తరహాలో అయితే వీటిని రూపొందించేందుకైతే అమృత్ భారత్ స్టేషన్ యొక్క పథకంలో భాగంగా అయితే దీనిది సుందరీకరంగా తీర్చిదిద్దేటువంటి యొక్క కార్యక్రమానికైతే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా భారత ప్రధానమంత్రి వర్చువల్గా ఈ యొక్క స్టేషన్ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మనం చూడవచ్చు హైదరాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ఢిల్లీలో ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించనున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి అయితే ఇక్కడ రైల్వే అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్టేషన్ అధికారులు అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మనం చూడవచ్చు వర్చువల్గా ప్రారంభం కానున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ లైవ్గా చూసేందుకు ఇక్కడ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడంతో పాటు పోలీసులు కూడా పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. మనం చూడవచ్చు ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమానికి మనం ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డితో పాటు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఆహ్వానం ఉన్న నేపథ్యంలో ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అక్కడ ఢిల్లీలో అయితే ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించేటువంటి సెషన్ను లైవ్గా చూపించే విధంగా ఇక్కడ భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క రైల్వే స్టేషన్ అభివృద్ధిని దేశ ప్రజలకు అంకితం చేస్తూ కూడా ఈరోజు ప్రకటన చేసిన అనంతరం కూడా ఇక్కడ ప్రధానమంత్రి తన సందేశాన్ని ఇవ్వనున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్నటువంటి ఈ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా అయితే స్టేషన్లకు ప్రవేశ పోర్ట్కోలను కూడా నూతనంగా నిర్మిస్తారు. అదేవిధంగా స్టేషన్లో ప్రతి స్టేషన్లో కూడా 12 మీటర్ల ప్లాట్ఫామ్ను ఏదైతే ఫుల్ టవర్ బ్రిడ్జి ఉంటుందో దాంతోపాటు ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకు మరుగుదొడ్ల సౌకర్యం కానీ అదేవిధంగా వెయిటింగ్ హాల్ సౌకర్యాలతో పాటు ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుంచి మరొక ప్లాట్ఫామ్కు వచ్చి వెళ్లేందుకు, ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా అయితే ఎస్కలేటర్లను కూడా ఇక్కడ రూపొందించేటువంటి ఎన్నో హంగులను కూడా ఈ యొక్క భారత్ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో అయితే ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి అయితే ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్గా ప్రారంభం కానున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికైతే భారీగా ఇక్కడికి ఉన్నటువంటి సెంట్రల్ అధికారులే కానీ అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మట్టుకు ఇక్కడ బేగంపేట రైల్వే స్టేషన్ ఎంపిక చేసి అయితే ఇక్కడ నుంచి ప్రారంభించనున్నారు. రైట్, రామ్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.